ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండపాప విమర్శించారు. ఐఐటి అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు తొలగింపుపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కొండపాపు శ్రీనగర్ మున్సిపల్ స్కూల్లో అడ్వాన్స్ డే ఫౌండేషన్ కోర్సు తొలగింపుపై అధ్యాపకులను సిబ్బందిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో నడపగా నేడు వైసీపీ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మున్సిపల్ స్కూల్లో అడ్వాన్స్ స్టే ఫౌండేషన్ కోర్సును తిరిగి నెలకొల్పే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఒమ్మె బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, బంగారు సత్యనారాయణ, సీకోటి అప్పలకొండ, కొల్లాబత్తుల అప్పారావు, చింతలపూడి రవి, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, గుమ్మల చిన్న, చొచ్చా దాసు తదితరులు పాల్గొన్నారు. అది తీసేసేయడం వల్ల ఇప్పుడు ఇది మామూలు గవర్నమెంట్ స్కూల్ అయింది. కాకపోతే ఈ స్కూల్లో టీచర్స్ చాలా బాగా చెప్తారు, చాలా డెప్త్లోకి వెళ్తారు, చాలా బాగా అంటే ఒక్కొక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చెప్తారు అందరికన్నా. మేము కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఐఐటి వచ్చేలా చూడాలి, మళ్ళీ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్స్ అనేది మళ్ళీ స్కూల్కి తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ స్కూల్లో ఐఐటి ఉందని అందరం జాయిన్ అయ్యాం, కానీ ఏమని చెప్పారంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఐఐటి స్కూల్ అనేది తీసివేయబడింది, మామూలు సిలబస్ మాత్రమే చెప్తారని చెప్పారు. నేను అనుకునేది ఏంటంటే ఎఫ్సి స్కూల్ మళ్ళీ పాతలాగా ఐఐటి అయ్యి పెట్టి మళ్ళీ మాకు బాగా చెప్తారని కోరుకుంటున్నాను. మామూలు స్కూల్లో చేసేయడం వల్ల పాత విద్యార్థుల్లాగా బాగా ఐఐటి అది నేర్చుకుని ఇంకా మేము బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ని మళ్ళీ ఏఎఫ్సి స్కూల్లో ఐఐటి మళ్ళీ ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. నా పేరు హారిక, నేను 10th క్లాస్ చదువుతున్నాను ఈ స్కూల్లో. ఇంతకుముందు ఐఐటి సిలబస్ చెప్పేవాళ్ళని ఈ స్కూల్లో జాయిన్ అయ్యాం. ఇప్పుడు కూడా ఐఐటి లేకపోయినా టీచర్స్ బాగా మాకు సపోర్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. మా స్కూల్ నుంచి చాలా మంచి ర్యాంక్స్ వచ్చినాయి ఈ సంవత్సరం. 10th క్లాస్ 587 మార్క్స్ వచ్చినాయి. ఐఐటి ఉన్నా లేకపోయినా టీచర్స్ మాకు బాగా సపోర్ట్ చేసి చెప్తున్నారు, కానీ ఐఐటి ఉంటే ఇంకా బాగా చదువుకునే చాయిస్ అనేది ఉంటుంది మాకు. ఎస్సే ఇంతకుముందు ఐఐటి ఉండేది అంకుల్, కానీ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత స్టేట్ వైడ్గా ఐఐటి సిలబస్ మొత్తం తీసేశారు మాకు. కానీ మాకు స్కూల్ ఏంటంటే ఐఐటి సిలబస్ లేకపోయినా సరే ఉన్న సిలబస్లోనే చాలా అడ్వాన్స్డ్గా డెప్త్గా చెప్తూ ఉంటారు, దానివల్ల మాకు ర్యాంక్స్ కూడా బాగా వస్తూ ఉంటాయి. ఉంది సార్, ఐఐటి చదువుకోవాలనే కాదు సార్, అందరూ చాలామంది కష్టపడి స్కూల్లో అడ్మిషన్ సంపాదించి జాయిన్ అయ్యాం. లేదు సార్, ఆంధ్రప్రదేశ్లో 14 AFC స్కూల్స్ ఉన్నాయి సార్, ప్రతి స్కూల్ కూడా ఐఐటి కోసమే జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్ అందరూ. సో ప్రతి స్కూల్లో ఐ మీన్ ప్రతి ఏఎఫ్సి స్కూల్లో కూడా ఐఐటి సిలబస్ పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. అంటే అందరికీ ఐఐటి అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం, దానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంది. వివిధ రకాలుగా వాళ్ళకి ట్రైనింగ్ అందించడం, వివిధ రకాలుగా వాళ్ళకి నైపుణ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకుంటూ ఉంది. దానికి కూడా చాలామంది సలహాదారులను కూడా ఏర్పాటు చేసుకొని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. అయితే మన స్కూల్లో అయితే మటుకి స్టేట్ సిలబస్ మాత్రమే బోధిస్తూ ఉన్నాం. అంటే అది గవర్నమెంట్ పాలసీ కదండి, అది ఎందువల్ల వాళ్ళు దీనికంటే మెరుగైందని ప్రవేశపెట్టాలనుకున్నారో మరి ఏంటో మనకు తెలియదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్స్ అనేది తీసేసి సామాన్య పాఠశాలలో నడపడం జరుగుతుంది. 10,000 రూపాయలు జీతాలు ఇవ్వడమే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా పంపించేవాళ్ళు, స్నాక్స్ కూడా పెట్టేవారు పిల్లలకి. అదేవిధంగా ఈ స్కూల్లో స్ట్రెంత్ పెరిగిపోతుందని చెప్పి సేమ్ ఇదే కోర్సు అన్ని స్కూల్స్లో ఇవ్వండి అని చెప్పి అన్ని స్కూల్స్లో కూడా విస్తరణ చేసాం. అన్ని స్కూల్లో కూడా ఏదైతే టీచర్లు కోచింగ్ ఇచ్చేవారు వాళ్ళకి మళ్ళీ 10,000 రూపాయలు అదనంగా ఇచ్చేవాళ్ళం, వాళ్ళకి కూడా స్నాక్స్ పంపించేవాళ్ళం. బ్రహ్మాండంగా చాలామంది పిల్లలు ఐఐటికి వెళ్ళారు. ఈరోజు అదే ఐఐటి కోచింగ్ తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది పేదవాళ్ళకి. అలాంటి 1,00,000 రూపాయలు భారం లేకుండా కోచింగ్ సెంటర్ పెట్టి స్కూళ్ళు డెవలప్ చేస్తే ఈవేళ తీసేశారండి. ఏమండి నాడు నేడని చెప్తున్నారు, ఏం చేశారండి ఈనాడు మీరు ఉన్నది తీసేశారండి. ఎంత దారుణం అండి, పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఇక్కడ ఏఎఫ్సి ఉంది ఆ కోర్సు చెప్తారని ఆలోచనతో జాయిన్ అయిపోయివ్వండి, తీరాబోచ్చు వస్తే ఇక్కడ ఏమీ లేదండి అని చెప్పి పిల్లలు బాధపడుతున్నారు. నేనేమంటానంటే ఈ ప్రభుత్వానికి మీకు అవగాహన లేని ప్రభుత్వం, అనుభవం లేని ప్రభుత్వం,
విద్యా రంగాన్ని పూర్తిగా ఈ రోజు రోడ్ మీద పడేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనప్పుడు కూడా ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజున మళ్ళీ ఆ కోర్స్ ఇక్కడ చెప్పేలాగా అన్ని స్కూల్స్లో చెప్పేలాగా మా కాకినాడటే కదండి అన్ని జిల్లాల్లో కూడా పెట్టడం జరిగింది అన్ని చోట్ల తీస్తారన్నారండి ఇప్పుడు అడిగాను నేను మిగతా చోట్ల ఉన్నాయంటే రాష్ట్రం మొత్తం తీస్తారని చెప్తున్నారండి ఎంతమంది అండి పేదవాళ్ళు చదువుకునే పిల్లల దగ్గర ఈరోజు బ్రహ్మాండమైన విద్యను అందిస్తే గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈరోజు ఉన్నదాన్ని తీసేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏదైనప్పుడు కూడా మీ తొందరలో ఈ కోర్సును మళ్ళీ పెట్టి రన్ చేయకపోతే పిల్లల తరపున విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాను మీ ద్వారా తెలియజేస్తాను.